డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఏఐ టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా ఈ నెంబర్ కి కాల్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు శ్రావణి అసురి గారు మనతో మాట్లాడదాం హాయ్ శ్రావణి అసురి గారు హలో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏదైతే ఉందో చాలా మందికి జాబ్ పరంగా అటువంటి నీడ్ ఏదైతే ఉందో ఫుల్ఫిల్ చేస్తూ ఉంది కొంతమందికి ఏజెన్సీలు అంటే కంపెనీ పెట్టుకునే స్కోప్ కూడా ఇస్తూ ఉంది సో ఈ రెండింటి పరంగా కూడా ఇక్కడ మనీ జనరేషన్ అనేది జరుగుతూ ఉంది అంటే మనీ జనరేట్ అవుతుంది ఇక్కడ ఇంకో పక్కన చూస్తే చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ లేకపోతే వేరే వేరే అదర్ సోర్సెస్ లేకపోవడం వల్ల ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు డిజిటల్ మార్కెటింగ్ అనే ఒక స్కోప్ ఉంది అని తెలిసినా కూడా దీని మీద ట్రైల్ వేయడానికి ఆలస్యం చేస్తున్నారు కొంతమంది అయితే డౌట్ పడితే ఆగిపోతూ ఉన్నారు ఎందుకు వాళ్ళు ఆలోచిస్తున్నారు అంటే ఆల్ అలాంటి వాళ్ళకి ఎలాంటి సబ్జెక్ట్స్ నచ్చుతాయి అనేది క్లారిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు ఎందుకనంటే న్యూ ఏజ్ థింగ్స్ ట్రై చేసే మైండ్ సెట్స్ లేనప్పుడు అది ఒక పెద్ద ఫ్లా అని చెప్పాలి బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు దాన్ని ఎందుకు పర్వతం లాగా అనుకుంటున్నారు ఎందుకు దాని గురించి ఏంటంటే టూ మచ్ ఆఫ్ క్లీషే అంటే టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టూ మచ్ ఆఫ్ పబ్లిసైజింగ్ అంటే వాళ్ళకి దాని మీద క్లారిటీ ఉండట్లేదు అసలు దీంతో ఏం చేయాలి అసలు టూ మచ్ ఆఫ్ టైమ్స్ ఒకటే సార్లు డిఫరెంట్ చెప్పడం వల్ల కూడా కాంప్లికేషన్ ఏర్పడిపోతుంది ఏ విషయం అయినా సరే దేవుడిని మొక్కు అనే దగ్గర నుంచి కూడా వంద సార్లు నేను దేవుడిని మొక్క అని అంటే ఎందుకు అని అడుగుతాడు పిల్లోడు పదోసారికి అడుగుతాడు అప్పుడు దాకా మామూలుగా మొక్కుతున్నాడు అచ్చే ఇచ్చే ఇచ్చే అచ్చే అంటే అట్లా ఇన్ఫర్మేషన్ టూ మచ్ వెళ్ళిపోతే మనిషికి ఏమొస్తుంది చిరాకు వస్తుంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మీరు అడిగిన వాళ్ళు అన్నోన్ పీపుల్ కూడా ఉన్నారు అంటే ఎందుకులే మనకి అది టచ్ చేయకుండా ఉంటే బెటర్ ఆ సబ్జెక్ట్ని అనుకునే వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి అందరికి ఏం చెప్తాను అంటే వన్ ఆఫ్ ద ఈజీ అండ్ అప్రోచబుల్ థింగ్ ఏంటి అని అంటే డిజిటల్ మార్కెటింగ్ దీంట్లో టెక్నాలజీ ఉంటుంది కోడ్ టెక్నాలజీ ఉంటుంది మార్కెటింగ్ లో సెటిల్ అవ్వాలంటే డిజిటల్ మార్కెటింగ్ లో ఒకటే మొత్తం డిజిటల్ మార్కెటింగ్ వచ్చిండాల్సిన అవసరం కూడా లేదు ఏదైనా ఒక పర్టికులర్ దాంట్లో కూడా మనం ప్రావీణ్యం చెందిన మనకి జాబ్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు ఇంకో భయం ఈ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల వీళ్ళకి కూడా ఎలా అయిపోతుంది అంటే ఒకడేమో సోషల్ మీడియా అంటాడు ఇంకోటేమో ఎస్సీ అంటాడు ఇంకోటేమో అదంటాడు ఇదంటాడు యాడ్స్ అంటాడు ఎంట్రా బాబు ఉన్నాయి ఏంట్రా బాబు దీంట్లో ఇవన్నీ అయిపోయాక నేను ఎప్పుడు దేంట్లో సెటిల్ అవ్వాలి అందుకే ఎందుకులే అని అనుకుంటారు ఫస్ట్ ప్రాబ్లం అదే అందరు అలాగే ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్ఏపి లాంటి సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకో ఈఆర్పి అది మంచిగా నీట్గా వెళ్తాము ఒక కోర్సు ఉంటుంది దాంట్లో వాడు అడుగుతాడు నీకు ఇంట్రెస్ట్ ఏముంది అని అడుగుతాడు అప్పుడు నువ్వు ఫైనాన్సో సేల్స్ డిస్ట్రిబ్యూషన్ అని ప్రాపర్గా ఆ టూల్ నేర్పిస్తాడు నీకు ఎండ్ టు ఎండ్ ఆ ఈఆర్పి సిస్టమ్ లో ఎండ్ టు ఎండ్ నేర్పించేస్తాడు నేర్పించేసి ఎగ్జామ్లు పెడతాడు తర్వాత జాబ్ ఆపర్చునిటీ క్లోజ్ కథం ఈ డిజిటల్ మార్కెటింగ్ వచ్చేటప్పటికి నేను ఫార్టీ మాడ్యూల్స్ అంట వాడికి అక్కడే అయిపోద్ది వాళ్ళు అనుకుంటారు ఫార్టీ మోడ్యూల్స్ ఈ ఫార్టీ మాడ్యూల్స్ ఏంటి అనుకుంటారు ఏ అమ్మ అమ్మడానికి ఏదో పెట్టేసి అనుకుంటారు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక్క దాంట్లో సెటిల్ అయినా దానికి జీతాలు ఉన్నాయి అంటే ఈ ఫార్టీ మోడల్స్ అనగానే వీటి నుంచి నువ్వు ఎంతో వర్క్ చేయొచ్చు ఆ వర్క్ నుంచి నీకు ఎంతో మనీ వస్తుంది దాని నుంచి నువ్వు బాస్ ఎట్లా అవ్వచ్చు ఇది ఎండ్ పాయింట్ యాక్చువల్లీ ఎస్ యాక్చువల్గా అది పాయింట్ ఫార్టీకి ఫార్టీ ఎవరు నేర్చుకుంటారు ఫార్టీలో ఫార్టీ పర్ఫెక్ట్ అవ్వాలంటే ఎవరికి అవుతుంది ఎవరికి అవ్వదు ఇప్పుడు నేనున్నాను నేను ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేసినప్పుడు వెబ్సైట్ నేనే చేసేది గ్రాఫిక్ డిజైనింగ్ నేనే చేసేది వీడియో ఎడిటింగ్ నేనే చేసేది ఇవన్నీ చేసి అన్ని క్లయింట్లకు వేసి క్లయింట్ మీటింగ్లకు నేనే వెళ్ళేది ఓకే అన్నీ చేసుకుని నేనే చేసుకుని నేనే వెళ్ళి అంతా అయిపోయిన తర్వాత యాడ్స్ చేసేటప్పటికి రాత్రి అయిపోయేది మళ్ళీ నెక్స్ట్ డే కాల్స్ వచ్చేవి పిచ్చి పిచ్చిగుండేది అసలు అప్పుడు అర్థమైంది ఓ దీంట్లో మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి కానీ నేను ప్రొఫిషియెంట్ గా ఒకదాన్ని డెలివర్ చేయగలిగితే ఎఫెక్టివ్గా డెలివర్ చేయగలిగితే అది ఏంటి దీంట్లో అనే ఒక ఐడియాలజీ నాకు వచ్చేది అప్పుడు నేను పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ చూస్ చేసుకున్నాను పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ చూస్ చేసుకున్నారు దేనికి చూస్ చేసుకున్నా అంటే వాళ్ళు నమ్మి మీద డబ్బులు ఇస్తారు కాబట్టి మిగతా పనులు ఏదైనా అంటే గ్రాఫిక్ డిజైనర్కి గ్రాఫిక్ డిజైనర్ వరకు ఇవ్వచ్చు వీడియో ఎడిటర్కి వీడియో ఎడిటర్ వరకు ఇవ్వచ్చు వెబ్ డెవలపర్కి వెబ్ డెవలపర్ వరకు ఇవ్వచ్చు ఇదంతా డిజైనింగ్ పార్టీ ఇది పక్కకు పెట్టేస్తే అవతల పర్సన్స్ సోషల్ మీడియా మార్కెటింగ్ పోస్టింగులకి వీటికి మ్యూజిక్లు పెట్టడానికి వాటికి ఒక పర్సన్ పెట్టచ్చు సో అక్కడ క్రియేటివ్స్ నేను ఎప్పుడు అనుకునేదాన్ని ఎస్సీఓకి బ్యాక్ లింకింగ్ అంటే ఆఫ్ పేజ్ ఒకళ్ళకి పెట్టొచ్చు ఆన్ పేజ్ ఒకళ్ళకి పెట్టొచ్చు ఇంతమందిని పెట్టుకొని నేను ఏజెన్సీ నడపచ్చు అంటే నేను ఏం చేయగలుగుతాను ద పర్ఫెక్ట్ థింగ్ నా మీద బాధ్యత ఏం తీసుకోగలుగుతాను అని అనుకున్నప్పుడు నాకు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది సో నేను పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఈజ్ మై గో టు గెట్ థింగ్ అనమాట ఎనీడే అయిపోయింది అదొకటి రెండో విషయం ఏంటంటే ఐ ఆల్సో రియలైజ్ దట్ ఐమ్ ఎ వెరీ క్రియేటివ్ పర్సన్ నేను చాలా క్రియేటివ్ కాబట్టి నేను స్ట్రాటజీ ఇస్తాను ప్లస్ క్రియేటివిటీ ఏ విధంగా కంటెంట్ విషయంలో ఎలా చేయాలి సో త్రీ థింగ్స్లోనే ఎక్కువ టైం నా మైండ్ని స్పేస్ని స్పెండ్ చేస్తాను సో ఇంత ఏజెన్సీ ఉండి నేనే ఇట్లా ఉన్నాను అంటే ఫ్రీలాన్సింగ్లో నేను అన్ని ట్రై చేసుకుంటూ ఇలా వచ్చి ఇక్కడికి వచ్చి ఇలా అయ్యాను అని అంటే ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి పాత్రలోనే వెళ్తారు అన్నీ చేయలేరు కదా అందరూ సో మెయిన్ పాయింట్ కంక్లూషన్లో ఏంటి అని అంటే ప్రతి ఒక్కళ్ళు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి కంప్లీట్గా తెలుసుకోవాలి ప్రతి మోడల్ తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలి అని అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం ఒక దాంట్లో ప్రొఫిషియెంట్ అవ్వడం కోసం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఫార్టీలో ఒక్కటి నేర్చుకున్న వాళ్ళ లైఫ్ సెట్ అయినా ఎస్ ఇట్స్ యాక్చువల్గా చెప్పాలంటే సోషల్ మీడియా మార్కెటింగ్ వెరీ ఈజీ సర్చ్ ఇంజన్ మార్కెటింగ్ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ మెయిన్ ఇవి వీటి కింద మస్ట్ ఇంకా చాలా ఎవరు కావాలంటే వాళ్ళు క్రియేట్ చేసుకునే వాళ్ళు వంద క్రియేట్ చేసుకుంటారు ఎక్స్ప్లోర్ చేసుకుంటారు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తారు యాడ్ చేస్తూ పోతారు ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ ఒక్కొక్కలాగా యాడ్ చేసుకుంటూ పోతారు వెనకాల మాడ్యూల్స్ వాళ్ళు పేర్లు కూడా పెట్టేసుకుంటా ఉంటారు లేదు సబ్జెక్ట్ని ఇంకా విశ్లేషణ చేసి దాని కోసి దాని కోసి వెళ్ళి 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 క్రియేట్ చేయడమే అది తప్పని అనను కాకపోతే మెయిన్ బ్రాంచెస్ ఇవి వీటిల్లో జాబులు ఉంటాయి వీటిలో స్ట్రైట్ జాబ్స్ ఉంటాయి అంటే ఎస్సీఓ ఇప్పుడు మీరు లింక్డ్ ఇన్ ఓపెన్ చేసి డైరెక్ట్ ఎస్సీఓ అని చెప్పేసి టైప్ చేసి డిజిటల్ మార్కెటింగ్ హైదరాబాద్ అని కొట్టండి లక్ష జాబులు వస్తాయి ఇని మినిమం హైదరాబాద్లో లక్ష జాబులు వస్తాయి ఎక్కడో మనం గవర్నమెంట్ జాబులు ఇంతమంది రాస్తే లక్ష జాబులు ఓపెనింగ్ ఉండడానికి కూడా కష్టపడతాం కానీ అక్కడ ఒక మాడ్యూల్కి ఉంది నేను అదే డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ అంటే ఓవరాల్గా స్ట్రాటజిస్ట్ వాటికి ఒక లక్ష జాబులు ఉన్నాయి హైదరాబాద్లో సో ఎస్ స్ట్రైట్ జాబ్స్ ఇవి సోషల్ మీడియా మేనేజర్ స్ట్రైట్ జాబ్ తర్వాత ఎస్సీఓ స్ట్రైట్ జాబ్ ఇందులో వీళ్ళు మళ్ళీ తలపాయించి నీకు మళ్ళీ ఎస్సీఓలో నీకు మళ్ళీ ఎస్సీఓ స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ వచ్చా కంపెనీ వాడు అడగడు వాళ్ళకి తెలుసు వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్లో ఎస్సీఓ ప్రొఫెషియంట్ అని వాళ్ళని మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్స్ అనరు కానీ డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ నేర్పించే వాళ్ళ బాధ్యత ఏంటి అంటే మెయిన్గా ఈ మూడు మాడ్యూల్స్ ఖచ్చితంగా నేర్పించాల్సిందే ఓకే నేర్పించి దానికి తోడైన మాడ్యూల్స్ అంటే ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు ఉంటారు అంటే ఏంటి నెక్స్ట్ మీరు ఒక మంచి ఎపిసోడ్ చేయొచ్చు ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ మీద తర్వాత కొంతమందికి బ్లాగ్ రైటింగ్స్ కావాలి అంటే ఎస్సీఓకే బ్లాగ్ రైటింగ్ కంపల్సరీ వచ్చి ఉండాలి ఎస్సిఓ ఆన్ పేజ్ ఎస్సీ వచ్చి ఉండాలి పేజ్ ఎస్సిఓ వచ్చింది వాడికి వాళ్ళకి అంటే వాళ్ళకి బ్లాగ్ రైటింగ్ కాంటెంట్ రైటింగ్ వచ్చి ఉండాలి సో ఇప్పుడు కోర్సెస్ తయారు చేసే వాళ్ళు ఎలా తయారు చేస్తారు అని అంటే వి మా కాంటెంట్ మార్కెటింగ్ కూడా నేర్పిస్తాము అది యాక్చువల్లీ చెప్పాలంటే అన్నింటిలోకి వస్తుంది అది అన్నిటినీ సపోర్ట్ చేస్తుంది సో మెయిన్గా ఇక్కడ ఏంటి అంటే ప్రతి దాంట్లోని ప్రావీణ్యం అవసరం కూడా లేదు అండ్ అది అంటచ్చబుల్గా అమ్మో ఇదేంట్రా బాబు ఇంతగా ఉందే అనుకోవడానికి ఏమీ లేదు అండ్ చాలా మంచి విషయం ఏంటి అంటే మనం నేర్చుకున్నప్పుడు మనం ఒక్క దాంట్లో ఎనీ వన్ ఆఫ్ ద మాడ్యూల్లో ఎనీ వన్ ఆఫ్ ద మెయిన్ స్ట్రీమ్ మాడ్యూల్లో మెయిన్ స్ట్రీమ్ మాడ్యూల్లో పర్ఫెక్ట్ అయితే స్ట్రైట్ జాబ్స్ ఉన్నాయి వాటికి వితౌట్ ఎనీ ఇది నెగోషియేషన్ అండ్ వాటి ప్యాకేజెస్ కూడా నేను మెన్షన్ చేయగలుగుతా సో న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి దీన్ని మనీ మేకింగ్ గా చూడాలి అంటే వాళ్ళకి ఏదైనా చెప్తారా ఒక వన్ లైన్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ న్యూ కమర్స్ ఇట్స్ ఇట్స్ ఒకటే ఒకటి డిజిటల్ మార్కెటింగ్ వరల్డ్ ఈజ్ నాట్ న్యూ ఫర్ ఎనీ ఇట్స్ జస్ట్ న్యూ టు యూ టెక్నికల్ గా చెప్తున్నారు ట్యాప్ చేస్తే న్యూ కమర్స్ కి ఒకటే చెప్తాను నేను సీరియస్గా ఒకవేళ టెక్నికల్గా సబ్జెక్ట్ విషయంలో చెప్పాలంటే క్విక్ అండ్ ఈజీ లర్నింగ్ ఉంటుంది కంగారు పడకల్ బయపడే చాలా క్విక్ అండ్ ఈజీ లెర్నింగ్ ఉంటుంది అర్థం అవుతుంది ఫస్ట్ ఎందుకంటే ఎవ్రీ డే యూ లివ్ ఇన్ ఇంటర్నెట్ వరల్డ్ ఈ రోజు ఇంటర్నెట్ లేకుండా దెర్ ఇస్ నథింగ్ యూ ఆర్ సెల్ఫ్ ఆర్ యూజింగ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఆర్ యూజింగ్ గూబర్ ఓలా అన్ని యాప్స్ యూజ్ చేస్తున్నాం అది దర్ ఇస్ నథింగ్ న్యూ ఇట్ అసలు అదేదో కొత్త సబ్జెక్ట్ అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ స్కోప్ ఉంది అండ్ దీంట్లో మనకు అర్థం కాకపోవడానికి ఏముండదు హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుతుంది సో దిస్ ఇస్ అర్థం అవడమే కాదు దీనికి జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా మెండుగా ఉన్నాయి ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ కూడా విపరీతంగా ఉన్నాయి దట్ ఈస్ మై స్టేట్మెంట్ సో దీంట్లో మీరు జస్ట్ త్రీ ఫోర్ మంత్స్ స్పెండ్ చేస్తే మీ వాల్యుబుల్ టైము లైఫ్ దాన్నే పట్టుకుంటే సబ్జెక్ట్ కనుక అదే విషయం గట్టిగా పట్టుకుంటే ఫ్యూచర్ ఇస్ లైక్ యూ సో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి